బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్ ఆసక్తికరంగా మారుతుంది. ప్రస్తుతం హౌస్లో శివాజీ, పల్లవి, ప్రశాంత్, అమరదీప్, ప్రియాంక, జైన్, ప్రిన్స్, యావర్, అంబటి, అర్జున్ ఉన్నారు. ఈ ఆరుగురిలో విన్నర్ రన్నర్ ఎవరు అనేది మరో 4 రోజుల్లో తెలియనుంది. ఇప్పటి వరకు ఉన్న ఓటింగ్ ప్రకారం టాప్ 1లో పల్లవి ప్రశాంత్, టాప్ 2లో శివాజీ, టాప్ 3లో అమర్, టాప్ 4లో యావర్ ఉన్నారు. అమర్దీప్, శివాజీ, పల్లవి ప్రశాంత్లలోనే ఎవరో ఒకరు విన్నర్గా నిలుస్తారని అందరూ భావించారు. కానీ 14వ వారంలో అటు శివాజీని ఇటు అమర్దీప్ని నెగిటివ్ చేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా నాగార్జున అయితే ఫన్నీ టాస్క్ ఇచ్చి తన మనసులోని భావాలను డైరెక్ట్గా మొహంపై చెప్పేశారు. ముఖ్యంగా కొందరికి నీకంత సీన్ లేదంటూ సింపుల్గా నువ్వు విన్నర్వి కావు అని తేల్చేశాడు. మీమ్స్ టాస్క్లో భాగంగా పాపులర్ మీమ్స్ డైలాగ్లో ఎవరికి సూట్ అవుతాయో వాళ్ళకు పెట్టాలని ఇంటి సభ్యులకు నాగార్జున చెప్పారు. ఈ వీడియోలో సరిసరిలే ఎన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏంటి అనే మీమ్ను శివాజీ అమర్దీప్కు చెప్పాడు. అదే సమయంలో నాగార్జునకు ఇది నీకు బాగా సూట్ అవుతుందాయా అని అమర్దీప్కు చెప్పారు. నువ్వు చాలా అనుకున్నావు, అన్నీ జరుగుతాయా ఏంటి అంటూ అన్నారు. దీన్ని బట్టి చూస్తుంటేనే ఆయన అనుకున్నది జరగదని చెప్పినట్టు తెలుస్తుంది. కెప్టెన్ కావాలని ఎంతో ప్రయత్నించగా చివరి వరకు కాకపోవడంతో నాగార్జునే కెప్టెన్ చేశారు. ఎలాంటి గేమ్ లేకుండానే వారం రోజుల పాటు ఇంటికి హెడ్ని చేశారు. ఇక అమర్దీప్ ధ్యాస అంతా కప్పు మీదే ఉంది. ఎలాగైనా సరే ఈ సీజన్ విన్నర్ కావాలని ఫుల్గా కష్టపడుతున్నారు. ఈ సమయంలోనే నాగార్జున అలా అనడంతో ఈయన విన్నర్ కాదని తెలిపింది. ఈ ఒక్క మాటే కాకుండా నీవు మీమ్ మెటీరియల్ అంటూ మరికొన్ని కామెంట్స్ చేశారు. నవ్వుతూనే చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. ఓసారి క్లియర్గా చూస్తే ఈ విషయం ఎవరికైనా ఈజీగా అర్థమైపోతుంది. ప్రస్తుతం ఓటింగ్ లిస్ట్లో టాప్లో ఉన్నది పల్లవి ప్రశాంత్, ఆ తర్వాత శివాజీ, అమర్ ఉన్నారు. జర్నీ వీడియో తర్వాత అమర్కి ఓట్స్ పెరిగాయి. నేడు శివాజీ వీడియో కూడా ఆకట్టుకునేలా ఉంది. దీంతో శివాజీకి ఓట్లు పెరిగే ఛాన్స్ ఉంది. మరి ఎవరు విన్నర్ అవుతారనేది ఈ సండే తేలనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.